श्री गणेशाय नमः। ओम गणानांत्वा गणपति गुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्रृण्वन्नोतिभिस्सीदा साधनौ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो गौरीर्मिमायसलिला नित्यक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषि सहस्राक्षरा परमे व्योमन् सक्तुमिपतितवुना पुनन्तो यत्र धीरा मनसा वाचमग्रताम् अत्रा सखाय सख्यानि जानते भद्रैषाम् लक्ष्मीर्निहितादि वाचि। అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ విలంబి నామ సంవత్సర ఉత్తరాజనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం కృత్తికా నక్షత్రం శుక్లపక్షంలోని మూడవ రోజు అక్షయ తృతీయ ఉత్తరాజన పుణ్యకాలంలో వచ్చే మాసాలలో వైశాఖ మాసం అనేది చాలా ప్రశస్తమైంది. ఈ రోజున శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కుచేలుడు పిడికెడు అటుకులను చిరిగిపోయిన బట్టలో కట్టుకొని శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళి అటుకులను ఇచ్చి తనకు తెలియకుండానే అక్షయ సంపదనలు పొందినటువంటి మహిమాన్వితమైన ఈరోజు. ఈ రోజున అన్నపూర్ణాదేవి అన్నం పెట్టడం అందరి ఆకలి తీర్చినటువంటి రోజు. శివునికి అన్నం పెట్టిన రోజున ఈ రోజున మహాలక్ష్మీ దేవిని పూజించడం వలన సంవత్సరమంతా కూడా సిరి సంపదలతో తులతూగుతారు. ఈ రోజున బ్రాహ్మణునికి అన్నదానం గాని వస్త్రదానం గాని చేయడం వలన ప్రజలకు అన్నానికి వస్త్రానికి ఎటువంటి కష్టాలు లేకుండా సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యములతోని జీవిస్తారు. ఒక వైశ్యుడు నిండు కుండలోపల నీళ్లతో యథాశక్తిగా బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలములను ఇచ్చినందున కాలావతి నగరం లోపల రాజుగా పుట్టెను. ఈ రోజున పాదరక్షలు దానం చేయడం వలన నేరుగా స్వర్గానికి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈరోజు పవిత్ర గంగానది భూమిని తాకిన శుభదినం. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. నీరు లేకుండా మనుషులకు ఎవరు కూడా జీవించలేరు కాబట్టి పవిత్రమైనటువంటి ఆ గంగానది ఈ అక్షయ తృతీయ రోజున భూమిని తాకి మనందరినీ కూడా సంతోషపరిచినటువంటి మహిమాన్వితమైన దినం. పరశురాముని యొక్క జన్మదినం. అలాగే వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టినటువంటి దినం ఈరోజు. సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చినటువంటి దినం. శివునిని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మీదేవితో సమస్త సంపదలకు సంరక్షునిగా నియమింపబడినటువంటి దినం. అలాగే ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మీదేవిని కనకధారా స్తోత్రంతో పఠించి కనకము సువర్ణమును భూమిపైకి దారలాగా కురిపించినటువంటి మహిమాన్వితమైనటువంటి ఈరోజు. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించినటువంటి దినం. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుర్వాసుని బారి నుండి కాపాడినటువంటి దినం. ఈరోజు క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈరోజు ప్రతి ఒక్కరి కూడా తన మన ధన శక్తి రూపేణ తోచినటువంటి అమ్మవారిని స్మరించడం వలన సమస్త ఐష్టైశ్వర్య ప్రాప్తములు కలుగుతాయి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సంశయం ఏంటంటే ఈరోజు బంగారమును సువర్ణమును కొనడం ఎందువలన, సువర్ణం కొనడం అవసరమా, ఈ సువర్ణం వలన కలిగే లాభాలు ఏంటంటే
ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరం నుండి ఉద్భవించినటువంటి దినం అన్నట్టు. ఈ అమ్మవారు పాలకడలిలోంచి ఈరోజు బయటకు వచ్చారు కాబట్టి అమ్మ దయ ఉంటే ప్రతి కూడా ఉన్నట్టే. ఈ లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు, అక్షయ పాత్ర అనేది ఈ కలిష పద్ధతిలో ఉంటుంది కాబట్టి తోచిన విధముగా సువర్ణమును తీసుకొని ఈరోజు మన ఇంటి లోపల ఉన్నటువంటి దేవుని పటం ముందు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలతో పూజించి అమ్మవారిని పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా బంగారానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖపడతారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బంగారానికి ఉన్న విలువ ఏంటంటే మనిషికి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా బంగారంతోని సమస్త దోషాలు తొలగిపోతాయి కాబట్టి పవిత్రమైనటువంటి వివాహ కార్యక్రమం లోపల మంగళసూత్రాలైనా ఏవైనా కూడా సువర్ణంతోనే ధరించాలి అనేది శాస్త్ర పద్ధతిలో ఉంది. అలాగే ఈ యొక్క రోజున నూతన అన్నప్రాసన చేయడం కానీ అక్షరాభ్యాసం చేయడం కానీ చాలా శుభం. సంవత్సరానికి 5 శుభముహూర్తాలుంటాయి: అక్షయ తృతీయ, విజయదశమి, వసంత పంచమి, కార్తీక పౌర్ణిమ, యుగాది. ఈ 5 రోజుల లోపల ప్రతి ఒక్కరు కూడా తిథి, వార, నక్షత్ర, యోగ కరణములను ఏవి కూడా చూడకుండా ఎవరి పేరు పైన, ఏ నక్షత్రం పైన ఈ పంచమహా ముహూర్తముల యొక్క శుభకార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చును. మనిషికి అంగన్న సమస్యలు, దుఃఖాలు, కష్టాలు ఎదురైనప్పుడు సహాయపడేది ఈ యొక్క లక్ష్మీదేవి. అన్ని శుభకార్యక్రమంలో కూడా ఈ యొక్క అమ్మవారితోనే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. పురాతన కాలం నుండి శాస్త్ర పద్ధతి లోపల ఈ అక్షయ తృతీయ రోజున తోచిన విధముగా సువర్ణం కానీ వెండి కానీ లేదా తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర ఉంచడం వల్ల సమస్త జనులకు ఈ యొక్క శుభం అనేది కలుగుతుంది. ఈ పంచమహాముహూర్తాల లోపల అత్యంత పవిత్రమైనటువంటి ఈ అక్షయ తృతీయ రోజున అక్షరాభ్యాసం చేయించడం, నూతనంగా వేద పఠనం చేయడం కానీ, శాస్త్ర పఠనం చేయడం కానీ, తర్వాత చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం కానీ విద్యావంతులయ్యేసి చాలా సుఖపడతారని శాస్త్రం చెప్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.